మనం చాలా వీడియోలు పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చూసుకుంటున్నాం, దాని గురించి డెప్త్గా తెలుసుకుంటున్నాము. చాలా నాలెడ్జ్ మీకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను శరీరం మీద కూడా. అండ్ ఇప్పుడు ఒక చిన్న నాలెడ్జ్ కోసమని, మనకి మన బాడీలో ఉన్న బ్లడ్లో పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ వాల్యూ అని ఉంటుంది, అదేంటి పిహెచ్ వాల్యూ అని అంటామన్నమాట. పిహెచ్ వాల్యూ అనేది 7.4-7.6 వరకు ఉండాలి. ఇప్పుడు మిగతా అన్ని అంటే ఒకటి ఆల్కలైన్, అసిడిక్, రెండు నేచర్లో ఉంటాయన్నమాట. సో బ్లడ్ ఎప్పుడూ కూడా అసిడిక్గా ఉన్నప్పుడు మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అసిడిక్గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారమే. అగైన్ అది బ్లడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనం తీసుకునే ఆహారమే కదా. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నామో దాన్ని బట్టి ఆ బ్లడ్ అనేది మారుతుంది, అసిడికా ఆల్కలైనా అన్నది మనం బ్లడ్ టెస్ట్లో కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ పిహెచ్ వాల్యూని నార్మల్గా మనం తీసుకురావాలి అంటే మంచిగా పిహెచ్ వాల్యూ ఉంటే హెల్త్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే పిహెచ్ వాల్యూ మంచిగా ఉన్నప్పుడు దానిలో నుంచి ప్రొడ్యూస్ అయ్యే వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మంచి పిహెచ్ వాల్యూ ఉన్న అన్నీ కూడా క్వాలిటీది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ సెల్స్ అన్నీ కూడా అవి తీసుకొని రిజ్యూనేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఆహారాల్లో అన్కుక్డ్ ఫుడ్లోనే పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఆల్కలైన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆల్కలైన్ ఫుడ్ని మనం సలైవాతో పాటు నవిలేటప్పుడు, సలైవాలో 6.5 నుంచి 7.6 దాకా సలైవాలో పిహెచ్ వాల్యూ ఉంది, సో పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్నది. అప్పుడు మనం తీసుకునే ఈ ఆల్కలైన్ ఫుడ్ అంటే ఏదైనా అన్కుక్డ్ కావచ్చు, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అన్కుక్డ్గా తీసుకునేటప్పుడు తీసుకొని దాన్ని మనం నోరు క్లోజ్ చేసుకుని లిప్స్ క్లోజ్ చేసుకొని దాన్ని బాగా చూ చేసి తీసుకున్నప్పుడు అది పిహెచ్ వాల్యూ హై వాల్యూగా బ్లడ్కి వెళ్తుంది, బ్లడ్గా మారుతుంది. ఆటోమేటిక్గా న్యాచురలీ మనకి మూడు పూట్లా తినలేము కాబట్టి జనరల్లీ అడ్వైజబుల్ ఏంటంటే పొద్దున్న రాజులాగా, మధ్యాహ్నం మంత్రిలాగా అంటారు, రాత్రికి భిక్షగాడిలాగా తినాలి అంటారు. ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే ఈ ఆల్కలైన్ ఫుడ్ అనేది ఇట్స్ చాలా కాస్ట్లీ అయిన ఫుడ్ కదా. ఇప్పుడు నట్స్ తినమంటాము, ఫ్రూట్స్ తినమంటాము, స్ప్రౌట్స్ తినమంటాము, ఇవన్నీ చాలా కాస్ట్లీ ఎక్కువ అవుతుంది. సో దట్ ఈ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ని మనం సలైవాతో కలిసి బాగా నవ్వులి తిన్నప్పుడు మనకి మంచి ఆల్కలైన్ వస్తుంది. మంచి మధ్యాహ్నం మళ్ళీ మీరు కుక్డ్ దీనిలో ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది, ఈ అన్కుక్డ్ ఫుడ్లో ప్రాణశక్తి ఫుల్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ప్రాణశక్తి తక్కువ, ఇది 100% ప్రాణశక్తి ఉంటుంది ఈ ఫుడ్లో, ఆల్కలైన్ ఫుడ్లో. మధ్యాహ్నం మీరు వండిన ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు, దానిలో ఒక 50% ఉంటుంది వండిన ఫుడ్లో. ఎంత ఆఫ్ బాయిల్ చేసుకున్నా కూడా దానిలో ఆల్కలైన్ క్వాంటిటీ తగ్గిపోతుంది మనకి. ఇంకా మళ్ళీ నైట్ కంటే చాలా లైట్ ఫుడ్ తీసుకోవచ్చు. ఏ లైట్ ఫుడ్ తీసుకున్నా కూడా మీరు ఇదే పిహెచ్ వాల్యూతో సలైవాతో కలిపి తీసుకునేటప్పుడు మంచి బ్లడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో దట్ మన బాడీలో పిహెచ్ వాల్యూని 7.4-7.6 దాకా మనం మెయింటైన్ చేసుకోగలిగామనంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా దానిలో ఉన్న వైటమిన్స్ మినరల్స్ తీసుకొని బాడీ అనేది బాడీయే బాగా చేసుకుంటుంది. ఎందుకంటే బాడీకే నాలెడ్జ్ ఉంది కాబట్టి, మన మనస్సు పాడైపోకుండా మనం చూసుకోవాలి. అది అగైన్ మనస్సుకి అన్నది సపరేట్ టాపిక్స్ ఉంటాయి. సో ఏ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటే మన మనసు ఎలా వెళ్ళిపోతుంది, ఏ ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ అయితే మన మనసు మన కంట్రోల్లోకి వస్తుంది, ఇవన్నీ మళ్ళీ మనం చూద్దాం. ఇప్పటి వరకు బ్లడ్లోని మన శరీరానికి ఒక ఉండవలసిన నాలెడ్జ్ని మనం కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, మనం తీసుకునే ఫుడ్ వల్ల పిహెచ్ వాల్యూ మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. హెల్త్ని మనం మంచిగా మనంతట మనమే బాగు చేసుకు, మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది అన్నదానికి ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట. సో మంచిగా ఆల్కలైన్ ఫుడ్ తిని పిహెచ్ వాల్యూ మంచిగా పెంచుకొని మీ శరీరాన్ని మీరే ఈజీగా బాగు చేసుకోవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.